దీనికోసం పెట్టిన షరతే ఈ రోజు ఫిస్కల్ డెఫిసిట్ ప్రజలందరూ అక్కడ చెప్పారు కానీ ఆ క్రమంలో 1920 ఉంటుందన్నమాట. ఒక్క నిమిషం ఓకే చెప్పండి. ఒక్క నిమిషం సార్, చోరముక్క 1947లో అమెరికాలో 43లో సార్, ఒక్క నిమిషం సార్ ప్లీజ్ ప్లీజ్. 1943లో అప్పటికి అమెరికా డాలరు ప్రపంచ కరెన్సీ కాదు, ఇంత పెద్ద కరెన్సీ కాదు. 44లో అయింది అది అంతర్జాతీయ కరెన్సీ. 43లో అమెరికా ప్రపంచ యుద్ధంలో భారీగా దెబ్బతిని ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉన్న దశలో ఇందాక చెప్పిన సత్యం గారు చెప్పిన ఫ్రాంక్లిన్ డెలానో రూజ్వెల్ట్ ఎంత పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టాడంటే అప్పులు చేసి డబ్బులు ముద్రేసి డాలర్లు ఖర్చు పెట్టాడు. ఫిస్కల్ డెఫిసిట్ అమెరికాది ఎంతో తెలుసా అప్పుడు? 27% పైన ఉంది ఫిస్కల్ డెఫిసిట్ ఆ రోజు. ఈరోజు భారతదేశాన్ని 9% దాటితేనే వీళ్ళు గడగడా వణికిపోతున్నారు ప్రపంచ బ్యాంక్ ఏముంటుందో అని. 27% పైన ఫిస్కల్ డెఫిసిట్ ఉంది. ఫిస్కల్ డెఫిసిట్ తప్పనేది ఇంతకుముందు లేదు. 79 నుంచి బిగిన్ అయింది ఫిస్కల్ డెఫిసిట్ తప్పనేది 79లో బిగిన్ అయింది. అంతకుముందు ఫిస్కల్ డెఫిసిట్ తప్పే కాదు ప్రపంచంలో ఎవరికి. 79లో ఎందుకు బిగిన్ అయిందంటే షేర్ మార్కెట్ల కోసం బిగిన్ అయింది. షేర్ మార్కెట్లో పెట్టుబడి ఎవడైనా పెడితే వాడి పెట్టుబడి విలువ కాపాడబడాలంటే ఏ దేశ కరెన్సీలో పెట్టుబడి పెట్టాడో ఆ దేశ కరెన్సీ విలువ స్థిరంగా ఉండాలి. ఆ దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి ఆ కరెన్సీ విలువ తగ్గితే విదేశస్తుడి పెట్టుబడి విలువ షేర్ మార్కెట్లో తగ్గుద్ది. దాన్ని కాపాడటం కోసం విదేశస్తులు మన షేర్ మార్కెట్లో పెట్టిన దాన్ని కాపాడటం కోసం ఈరోజు ద్రవ్యోల్బణం ఉండకూడదని ఫిస్కల్ డెఫిసిట్ ఉండకూడదని వీళ్ళు చెబుతున్నారు. మన దేశం కోసం కాదు ఇది. చివరిది ఏంటంటే ద్రవ్యోల్బణం కూడా పెరగదు. ఎట్లా? మీరు ఈరోజు చాలా పరిశ్రమలు 60% కెపాసిటీతోనే పనిచేస్తున్నాయి. అంటే 100 సరుకులు ఉత్పత్తి చేయగల కంపెనీ 60 సరుకులే ఉత్పత్తి చేస్తుంది. 40 సరుకులు చేయటంలో ఉత్పత్తి మార్కెట్లో డిమాండ్ లేక. కానీ రేపు పొద్దున కనుక జనాల చేతిలో డబ్బులు పెడితే 6,000 5,000 కొద్ది నెలల పాటు తర్వాత ఉపాధి అవకాశం కల్పిస్తే వాళ్ళ చేతిలో డబ్బు ఉండి వాళ్ళు కొనుగోళ్లు మొదలు పెడితే ఫ్యాక్టరీ 60 సరుకులు ఉత్పత్తి చేసే చోట దానికి ఆల్రెడీ కెపాసిటీ ఉంది కాబట్టి 40 సరుకుల ఉత్పత్తి మొదలు పెట్టింది. మిగతాది కూడా 100 సరుకులు అది ఉత్పత్తి చేస్తే ఈ డిమాండ్ జనాల చేతిలో డబ్బులు వచ్చి పెరిగిన డిమాండ్ అది మ్యాచ్ అవుద్ది. డిమాండ్ సప్లై మ్యాచ్ అవుతే ద్రవ్యోల్బణం పెరగదు. కాబట్టి ఇవన్నీ అబద్ధాలు, బోగస్ మాటలు. ప్రపంచ బ్యాంకుని సాటిస్ఫై చేయడానికి ప్రభుత్వం చేస్తున్న దానికి ఇది ముసుగు. థ్యాంక్ యూ వెరీ మచ్ పాపారావు గారు. సార్ కోటేశ్వరరావు గారు చెప్పండి. యా, మిగతా ప్రభుత్వం ఏదేదైతే, అంటే ఇప్పుడు ఈ కరోనా థర్డ్ వేవ్ అనేటువంటిది ముఖ్యంగా పిల్లల్ని బాగా ఎఫెక్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి వాదన అనేటువంటి వార్తలు వినపడుతున్నాయి. దానికి ఎంతవరకు ఆధారాలు ఉన్నాయి అనేటువంటి విషయం పక్కకు పెడితే ఆ రకమైనటువంటి ప్రిపరేషన్ కొంతమేరకు జరిగినట్లుగా కనపడుతోంది. దీంట్లో ఇది ఒక్కటే కొంచెం ఆ దిశగా కనపడుతోంది. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఎందుకంటే 1,10,000 కోట్ల రూపాయలు ఈ రంగానికి కేటాయించారు. దాంట్లో సుమారుగా 50,000 కోట్ల రూపాయలు దీంట్లో ప్రాథమిక వైద్య రంగంలో ప్రాథమిక సదుపాయాల కల్పనకు కేటాయించున్నారు. అయితే ఇవి కూడా దీని మీద మీ అభిప్రాయం చెప్పండి ఫస్ట్. అంటే ఈ రకంగా ఇది ఏమైనా మంచి ప్రతిపాదన, మంచి స్టెప్ అని అనుకోవడానికి అవకాశం ఉందా? మీరు చెప్పిన అంకెలతో నేను చదివిన దానికి మీరు చెప్పిన దానికి తేడా ఉంది. ఇందాక మన సత్యం గారు చెప్పింది వాస్తవం. కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు ప్రజారోగ్య రంగానికి కేటాయించాము అని చెప్తున్నటువంటి నిధులు అవి తాత్కాలికమైనటువంటి ఏర్పాట్ల కోసం, అంటే కోవిడ్ థర్డ్ వేవ్ పిల్లలనండి లేకపోతే పెద్దవాళ్ళు అనండి వాళ్ళకి సంబంధించినటువంటి తాత్కాలిక ఏర్పాట్లు చేయడం కోసం అనేటువంటిది చెప్పింది తప్ప మిగతా అని మీరు చెప్పినంత అమౌంట్ రాష్ట్రాలకి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఒకటి. రెండోది మనం గమనించాల్సింది ఏంటంటే ప్రజారోగ్య వ్యవస్థ అనేటువంటిది ఏదో ఈ కరోనా పోగానే ప్రజారోగ్య వ్యవస్థను మొత్తం తాత్కాలిక ఆసుపత్రులు లేపేయటం అని కాదు. మొత్తంగా చూసినప్పుడు కేరళలో ఉన్నటువంటి ప్రజారోగ్య వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో, అది అక్కడ జనాల్ని ఎట్లా సేవ్ చేసిందో, ప్రాణాలనే కాదు వాళ్ళ జేబుల్ని కూడా కొల్లగొట్టకుండా సేవ్ చేసింది. అందువల్ల మనకి ఇక్కడ తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, దేశంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో కూడా ఆ విధమైనటువంటి మౌలిక సదుపాయాలను కలిగించాలంటే కొన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెడితే తప్ప ప్రజారోగ్యానికి లాభం లేదు. కానీ అటువంటిది ఏమి లేదు. తాత్కాలికమైనటువంటి ఏర్పాట్లు థర్డ్ వేవ్ అంటున్నారు కనుక మేము ఏమి ప్రకటించకపోతే మళ్ళా మమ్మల్ని బ్లేమ్ చేస్తారని చెప్పేసి చేస్తున్నారు తప్ప దాని కాదు, దానివల్ల ఉపయోగం లేదు. రెండోది హాస్పిటల్ అనేటువంటిది సరే ఇందాక మన వాళ్ళు చెప్పారు. అవును, ఇప్పుడు
హైదరాబాద్ లేకపోతే బెంగళూరు చెన్నై ఢిల్లీ ఇటువంటి మెట్రో నగరాల్లో కార్పొరేట్లు వందల కోట్లు వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు తప్ప విజయవాడ విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో కూడా కార్పొరేట్లకు ముందుకు రాలేదు అనేటువంటిది మనకి కరోనా సందర్భంగా జరిగినటువంటి పరిణామాలను మనం చూసాం. కోటేశ్వరరావు గారు ఇప్పుడు కోటేశ్వరరావు గారు ఇప్పుడు ఈ తాజాగా తీసుకున్నటువంటి 6 లక్షల చిల్లర కోట్ల రూపాయల మొత్తం ఏదైతే ఉన్నదో దాంట్లో వైద్య రంగానికి కేటాయించినటువంటి వాటిలో ఇలా రెండవ ద్వితీయ శ్రేణి నగరాలైనటువంటి విశాఖపట్నం, విజయనగరం, కడప, తెలంగాణలో ఆసిఫాబాదు, తర్వాత వరంగల్ రూరల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇటువంటి వాటిల్లో ప్రజారోగ్యానికి కేటాయించారు.